దైవజనుణ్ణి ఆశీర్వాదమూలంగా కుమారుని పొందుకున్నంత మాత్రాన ఆమె కష్టాలు శ్రమలు తీరలేదు. కానీ ఒక విధమైన శ్రమ ఆమెలోనికి వచ్చింది. దేవుడు ఒక్కొక్కసారి మనల్ని, మన విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉంటాడు, మనల్ని పరిశోధిస్తూ ఉంటాడు. మనకు తెలుసు, అబ్రహాముకు లేక 100వ సంవత్సరంలో ఒక కుమారుడు కలిగితే అబ్రహామును దేవుడు పరిశోధించాడు. ఎలాగనగా, తనకు ఒక్కడైయున్న తను ప్రేమించు కుమారుడైన ఇస్సాకును మోరియా పర్వతముల్లో ఒక దాని మీద బలివ్వమని అడిగినట్లుగా మనకు తెలుసు. అక్కడ దేవుడు అబ్రహామును పరిశోధించాడు. అలాగే ఈ షూనేమీయురాలైన స్త్రీ యొక్క విశ్వాసాన్ని కూడా దేవుడు ఇక్కడ పరిశోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ పిల్లాడు పెరిగాడు, కొంత పెద్దవాడైన తర్వాత, కొంత వయసు వచ్చిన తర్వాత ఒకరోజు ఆ పిల్లవాని తండ్రి పొలములో మరి పంట కూర్చడానికి వెళ్ళినప్పుడు కుమారుడు తండ్రి యొద్దకు వెళ్ళాడు. ఆ ఎండలో వెళ్ళినప్పుడు ఆ పిల్లాడికి మరి వడదెబ్బ తగిలిందో ఏమో కానీ తలనొప్పి వస్తుంది, తలనొప్పి వస్తుంది అని బాగా ఏడ్చినప్పుడు తండ్రి ఇంటికి పంపించాడు. ఇంటికి వచ్చిన ఆ పిల్లాడు ఏమయ్యాడంటే, అతన్ని వాని ఎత్తుకొని తల్లి యొద్దకు తీసుకొని పొమ్మని పనివానితో ఒకరికి చెప్పకబడి ఆ బాలును ఎత్తుకొని వాని తల్లి యొద్దకు తీసుకొని పోయాను. ఆ పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయాను. ఆ పిల్లోడు ఇంటికి వచ్చిన తర్వాత తల్లి ఒళ్ళో పడుకొని చనిపోయాడు. అయితే మనమైతే ఏం చేద్దాం, గుండె పగిలేలాగా ఏడుస్తాం. లేక పుట్టిన ఒక్కనొక్క బిడ్డ, అల్లారుముద్దుగా పెంచుకుంటున్న బిడ్డను దేవుడు తీసుకుని పోతే ఎంత ఏడుస్తాము, దేవుణ్ణి నిందిస్తాం, దేవునికి దూరమై వెళ్ళిపోతాం. కానీ ఈ స్త్రీ మామూలు స్త్రీ కాదు, గనురాలు. ఆమె ఎందులో గనురాలంటే విశ్వాసము చూపించుటలో గనురాలు. ఆమెకి ఎంతటి విశ్వాసం అంటే ఆ పిల్లల్ని చనిపోగానే ఎవ్వరికీ చెప్పలేదు. గోల గోల మనమైతే గోల గోల గోలగా ఏడ్చేసి గుండెలు బాదుకొని ఏడ్చేసి అందరిని ఇరుగు పొరుగు అందరిని పిడిచేసి గోలగోలు చేసేటోళ్ళం. కానీ ఆమె విశ్వాసము ఎంత గొప్పదంటే ఆమె ఎవ్వరికీ చెప్పలేదు. ఆ బిడ్డను ఎత్తి ఆ దైవజనుని యొక్క మంచం మీద పడుకోబెట్టింది, ఆయనకి దుప్పటి కప్పింది, వెంటనే తన భర్తకు కబురు పెట్టింది, నాకు ఒక పనివాణ్ణి ఒక గాడిదనిచ్చి పంపించు. ఆ రోజులలో వాళ్ళు గాడిదల మీదే ప్రయాణం చేసేవాళ్ళు. అంత పర్వత ప్రాంతాలు కనుక ఇప్పట్లాగా రోడ్లు లేవు కనుక వాళ్ళు గాడిదల మీద ప్రయాణం చేసేవాళ్ళు. కాబట్టి తన భర్తకు కబురు చేసింది, నాకు ఒక పనివాణ్ణి ఒక గాడిదనిచ్చి పంపించు అంటే, ఎందుకు ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు నువ్వు, దేనికోసము అని అంటే, నేను దైవజనుని యొద్దకు పోవాలి అంటే, భర్త అడుగుతున్నాను ఎందుకు, ఈరోజు ఏం పండగ కాదే, అక్కడే మీటింగ్స్ జరగట్లేదే, ఎందుకోసం దైవజనుని దగ్గరికి పోవాలంటున్నావు అంటే, ఆమె ఒక చక్కటి మాట మాట్లాడుతూ ఉంది, నేను పోగుట మంచిది. అవును, మనకి కష్టం వచ్చినప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పోయి అడగటం కాదు, కానీ మనకు కష్టం వచ్చినప్పుడు దైవజనుల యొద్దకు వెళ్ళాలి. దైవజనుల యొద్దకు వెళ్ళినప్పుడే మన సమస్యకు పరిష్కారము దొరుకుతుంది. అనేక మంది సమస్యలు వచ్చినప్పుడు ఇంటి పక్కల చుట్టుపక్కల వాళ్ళకి వీళ్ళకి మన సమస్యలు చెప్పుకుంటే వాళ్ళు ఇంకా మనల్ని డిప్రెషన్లోకి తీసుకువెళ్తారు. వాళ్ళు ఇచ్చిన సలహాలు విని ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు అనేక మంది, జీవితాలు నాశనం చేసుకున్న వాళ్ళు అనేక మంది. కాబట్టి అలా వెళ్ళకూడదు మనం. ఆమె ఎంతో విశ్వాసముతో నేను వెళ్ళుట మంచిది అని చెప్పి దైవజనుల యొద్దకు వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఏం చేస్తూ ఉందంటే, ఆమె దూరముగా ఉండగానే దైవజనుడు చూశాడు. చూసి, అయ్యో ఆ స్త్రీ ఏంటో ఆత్రుతంగా పరిగెత్తుకొని వస్తుంది, ఏంటి ఏం జరిగిందో కనుక్కోమని తన శిష్యుని గేహాజీని పంపిస్తే ఆమె ఏమీ మాట్లాడలేదు. వచ్చి దైవజనుడి వద్దకు వచ్చినప్పుడు ఆమె శిష్యుడు వచ్చి, గేహాజీ వచ్చి, నువ్వు నీ కుమారుడు నీ భర్త క్షేమంగా ఉన్నారా అన్నప్పుడు, అందుకు ఆమె సుఖముగా ఉన్నామని చెప్పాను. ఆ విశ్వాసం చూడండి, ఎంత విశ్వాసమో, నువ్వు నీ కుమారుడు నీ భర్త క్షేమంగా ఉన్నారంటే మేము చాలా సుఖంగా ఉన్నామని చెప్తా ఉంది. అంటే ఆమె విశ్వాసము చూడండి, ఎంత గొప్ప విశ్వాసము. మనమైతే అలా అనగలమా, అక్కడ కుమారుడు చచ్చిపోయాడు, శవాన్ని పడుకోబెట్టి ఇంట్లో వచ్చింది, తన భర్తకు కూడా చెప్పలేదు తన కుమారుడు చనిపోయిన విషయాన్ని. ఇప్పుడు వచ్చి ఆయన శిష్యుడు అడుగుతా అంటే, మీరు క్షేమంగా ఉన్నా, మేము చాలా క్షేమంగా ఉన్నామంటుంది. అంటే జీవ మరణములు నాలుక వశము అని దేవుని గ్రంథంలో సెలవిస్తూ ఉంది. నువ్వు విశ్వాసముతో ఒప్పుకోవాలి, నువ్వు నాలుకతో ఏది పలుకుతావో అది నీకు మంచే కానీ చెడే కానీ నీ నాలుక ద్వారానే సమస్తము జరుగుతుందని, నీ జీవమైన నీ మరణమైన నీ నాలుకలో ఉందని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అలాగే యాకోబు పత్రికలో కూడా చాలా ఒక అధ్యాయం మొత్తం కూడా నాలుక గురించే రాయబడి ఉన్నది. కాబట్టి ఆమె నాలుకతో అవిశ్వాసపు మాటలు మాట్లాడట్లేదు, అపశకునపు మాటలు మాట్లాడట్లేదు. మనమైతే అంటే ఏం సుఖం, అక్కడ నా కొడుకు చచ్చిపోయాడు అని అందుం, కానీ ఆమె ఏమంటుంది, క్షేమంగా ఉన్నారంటే మేము చాలా సుఖంగా ఉన్నామంటుంది, విశ్వాసముతో ఒప్పుకుంటా ఉంది.
అవిశ్వాసపు మాటలు ఆమె నోటంట వస్తూ ఉన్నాయి. వెంటనే ఆమె వచ్చేసి ఏం చేసింది, ఆ దైవజనుడి పాదాలు పట్టుకొని ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ ఉన్నప్పుడు ఆయన అడుగుతూ ఉన్నాడు, అయ్యా ఏం జరిగిందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అన్నప్పుడు అప్పుడు చెప్తా ఉంది దైవజనుడితో, అయ్యా నేను నా కుమారుడు కావాలని నేను ఏమన్నా నిన్ను అడిగానా, నీవే కదా నాకు కుమారునిచ్చావు, ఇప్పుడు వాడు చనిపోయాడు అని చెప్పినప్పుడు ఆ దైవజనుడు ఏం చేశాడంటే తన శిష్యుడైన గేహాజీకి ఒక కర్ర ఇచ్చి, ఈ కర్ర పట్టుకొని వెళ్ళి ఎదుట దారిలో ఎవ్వరు వచ్చినా మాట్లాడకుండా వెళ్ళిపోయి నువ్వు ఆ కుమారుని మీద కర్ర పెట్టు, అతను లేస్తాడు అని చెప్పినప్పుడు గేహాజీ కర్ర పట్టుకొని వెళ్ళాడు. కానీ ఈ స్త్రీ మాత్రం దైవజనుడి పాదాలు వదలటం లేదు, ఆయన పాదాలు పట్టుకొని విడిచిపెట్టడం లేదు. ఆమె ఏమంటుందో తెలుసా, ఆ తల్లి ఆ మాట విని, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా వెళ్ళాను. ఏముంటుంది, యెహోవా జీవముతోడు ఒట్టు పెడతా ఉంది, నీ జీవముతోడు నీవు నాతో వస్తేనే తప్ప నీ పాదాలు విడిచిపెట్టాను. ఎంత శ్రద్ధగా తన బిడ్డ ప్రాణాల కోసం ఆయన పాదాలు పట్టుకొని, దైవజనుడి పాదాలు పట్టుకొని ప్రాధాయపడుతుందో చూడండి. మనం కూడా మన బిడ్డల నిమిత్తం దేవుని పాదాలు పట్టుకొని అలాగ అడగాలి. ఒక ఆమె ఒక దైవజనుడినే అంతగా ప్రాధాయపడుతుంటే మనము మన దేవుణ్ణి అడుగుద్దా, ప్రాధాయపడుద్దా. మనకు తెలుసు ఒక చోట ఒక కనానీయురాలైన స్త్రీ ప్రభువారి వెనక వెళ్ళి, ప్రభువా నా కుమార్తె జబ్బు దయ్యం పట్టి బాధపడతా ఉంది, బాగుచేయి అని ఎంతగా కేకలు వేసినప్పటికీ కూడా ప్రభు ఆమెను పట్టించుకున్నట్టుగా వెళుతూ ఉంటారు. మనకు చాలా బాధేస్తుంది, ఆమె అంతగా కేకలు వేస్తుంటే కూడా ప్రభు ఎందుకు పట్టించుకోవటం లేదు అన్నప్పుడు, కానీ చివరికి ఆమె యొక్క పట్టుదల ఆమె యొక్క విశ్వాసానికి దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. చివరకు ఆమె విశ్వాసమే గెలిచింది. అందుకనే ప్రభువారు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీ కుమార్తె బ్రతికి ఉన్నది వెళ్ళు అనగానే ఆ గడిలోనే ఆమె యొక్క కుమార్తె స్వస్థత పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆమెకి ఎంత విశ్వాసము ఎంత భక్తి అంటే, మత్తయి సువార్త 15వ అధ్యాయం మొదటి నుండి చదివితే అక్కడ ఈ కనానీయురాలైన స్త్రీ యొక్క చరిత్ర కనిపిస్తూ ఉంటుంది. అక్కడ చివరకు ఆమె విశ్వాసమే గెలిచింది. 28వ వచనంలో అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థతనొందెను. చూసారా, ప్రభువారు మనం ఒక్కొక్కసారి మనల్ని పరిశోధిస్తూ ఉంటారు, మన విశ్వాసానికి పరీక్ష పెడుతూ ఉంటారు. అలాగే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను కదా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. మనం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన ఉన్నాడు, మనం ఆయన్ని ప్రార్థిస్తే వేడుకుంటే మనకు ఫలము దయచేస్తాడని మనము నమ్మాలి. అందుకని అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని రాయబడి ఉంది. కాబట్టి నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును అని కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. విశ్వాసం అని గురించి కొన్ని అధ్యాయాలు మనము ప్రసంగాలు చేయవచ్చును. విశ్వాసం అనేది పెద్ద సబ్జెక్టు. కాబట్టి విశ్వాసము కావాలి మనము. ఆమె విశ్వాసము చూపించడంలో గనురాలు, ఎంత గనురాలు అంటే కుమారుడు చనిపోయినప్పటికీ కూడా విశ్వాసపు మాటలే మాట్లాడుతూ ఉంది. విశ్వాసముతో ఆ దైవజనుడు పాదాలు పట్టుకొని గోజాడటం మూలంగా ఆ దైవజనుడు ఆమెతో కలిసి ఆమె ఇంటికి వచ్చి తన కుమారుణ్ణి మరి బ్రతికించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తన విశ్వాసము ద్వారా చనిపోయిన తన కుమారుని ఆమె బ్రతికించుకున్నది. అంత గొప్ప విశ్వాసము కలిగినది ఆ షునేమీయురాలు. కనుకనే ఆమె విశ్వాసము చూపించుటలో గనురాలు. మనము కూడా మన బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, అన్నిటికంటే భయంకరమైన రోగము పాపరోగం. ఈ లోకంలో అన్ని జబ్బులకు మందులు కనిపెట్టారు, కానీ పాప రోగానికి మందు ఏ డాక్టరు కనిపెట్టలేదు ఇంతవరకు. పాప రోగాన్ని నయం చేయగలిగిన డాక్టర్ ఎవరు ఈ ప్రపంచంలో ఇంతవరకు లేరు. కాబట్టి మన బిడ్డలైన వారు పాప రోగముతో బాధపడి దారి తప్పి తిరుగుతున్నప్పుడు తల్లులైన మనము ముఖ్యముగా ప్రభు పాదాలు పట్టుకొని విశ్వాసముతో అడగాలి, ప్రార్థన చేయాలి. ఆయన పాదాలు, ఆ కనాను స్త్రీ ఎలాగైతే ఆయన పాదాలు పట్టుకొని తన కుమార్తెను బాగుపరిచే వరకు వదిలిపెట్టలేదో, అలాగే ఈ శూనేమిరాలు ఎలాగైతే
తన కుమారుని బ్రతికించే వరకు ఆ దైవజనుని పాదాలు వదిలిపెట్టలేదో, మన బిడ్డల్ని దేవుడు బాగు చేసే వరకు కూడా దేవుని పాదాలు మనము విడిచిపెట్టకూడదు. అందుకనే ప్రభువారు అన్నారు, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అద్భుత కార్యాలు జరుగుతాయి. అంటే మన జీవితాల్లో ఇంకా అద్భుతాలు జరగలేకపోవడానికి కారణం ఏంటంటే మనలో ఆ ఆవగింజంత కూడా విశ్వాసము లేదు. మనము ప్రభువుని విశ్వాసముతో అడగాలి. మనం ప్రార్థన చేయనప్పుడెల్లా కూడా మనం అడిగినవి పొందుతాము ఖచ్చితంగానే, విశ్వాసము కలిగి ఉంటే అవి ఖచ్చితంగా మనకి దేవుడు దయచేస్తాడని మరి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి ఈ స్త్రీ విశ్వాసము చూపించుటలో ఘనురాలు. అలాగే ఐదవదిగా చూసినట్లయితే ఈ స్త్రీ విధేయత చూపించుటలో ఘనురాలు. ఎలాగన్నట్లయితే మరి రెండు రాజుల గ్రంథము 8:1-2 చూస్తే, ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, యెహోవా క్షామకాలము రప్పింపబోచున్నాడు, 7 సంవత్సరములు దేశములో క్షామము కలుగునని చెప్పి, నువ్వు లేచి నీవును నీ ఇంటి వారును అచ్చటి నుండుట అనుకూలము అచ్చటికి పోవుడనగా, ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకొని ఫిలిస్తీయుల దేశమునకు పోయి 7 సంవత్సరములు అక్కడ వాసము చేసెను. చూసారా, దైవజనుని మాటకు విధేయత చూపిస్తుంది స్త్రీ. దైవజనుడికి దేవుడు మరి బయలుపరిచాడు, ఆ దేశంలో 7 సంవత్సరాలు భయంకరమైన కరువు రాబోతుంది అని. కాబట్టి ఆ దైవజనుడు ఆ షునేము రాయల్ని పిలిచి, అమ్మా ఈ దేశంలో 7 సంవత్సరాలు కరువు రాబోతుంది, కాబట్టి నీవు నీ భర్త నీ కుమారుడు నీ ఇంటి వారందరూ కలిసి నీకు ఎక్కడ ఉండడం క్షేమమో ఆ క్షేమకరమైన స్థలానికి వెళ్ళు తలదాచుకో అని చెప్పినప్పుడు ఆ స్త్రీ ఆ దైవజనుని మాటకు లోబడింది, ఆయన మాటను నమ్మింది, ఆ మాటకు లోబడింది. తనను తన ఇంటి వారిని అందరిని తీసుకొని ఫిలిస్తీయుల దేశములో ఆమె మరి 7 సంవత్సరాలు నివాసం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దైవజనుని మాటకు విధేయత చూపించింది ఆమె. విధేయత చూపించుటలో ఘనురాలు. మనము కూడా దేవుని మాటలకు విధేయత చూపించాలి. మన సంఘ కాపరులు మన దైవజనులు మనకు చెప్పిన దానిని మనం నమ్మాలి, విశ్వసించాలి, వాటికి సంపూర్ణముగా విధేయత చూపించాలి. అంటే అందరూ కాదనుకోండి, ఆత్మపూర్ణులైన దైవజనులు మనకు చెప్పినప్పుడు వాటికి మనము సంపూర్ణ విధేయత చూపించాలి. లేదా దేవుని వాక్యము మనతోటి మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యానికి మనం విధేయత చూపించాలి. మనం అసలు దేవుని మాటకు లోబడనే లోబడం, దేవుని మాటను నమ్మేయం, నమ్మం అసలు. అన్నిటినీ కూడా ఇవన్నీ ఒట్టి మాటలే అని కొట్టిపారేస్తూ ఉంటాం కదా. అప్పుడు భూమి మీదకి జలప్రలయం రాబోతుందని దేవుడు నోవహుకు బయలుపరిచినప్పుడు ఓడ సిద్ధపరుస్తూ దాదాపుగా 120 సంవత్సరాలు నోవహు ప్రకటిస్తూనే ఉన్నాడంట, భూమి మీదకి జలప్రలయం రాబోతుంది 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 అని. కానీ ఒక్కళ్ళు నమ్మలేరు, ఆయన మాటకు విధేయత చూపించలేదు. కానీ విధేయత చూపించిన ఆ కుటుంబం మాత్రమే రక్షించబడింది. మనలో కూడా చాలా అపనమ్మకం. 2000 సంవత్సరాల నుండి కూడా మరి దైవజనులైన వారు సేవకులైన వారు ప్రకటిస్తూనే ఉన్నారు, ఇదిగో దేవుని రాజ్యము రాబోతుంది, ప్రభువారి 2వ రాకడ రాబోతూ ఉంది, మీరు ఆయన రాకడ వస్తుంది, ఏ రోజు వస్తుందో మనకు తెలియదు, మీరు సిద్ధపడండి 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 అని మనల్ని హెచ్చరిస్తూనే ఉంది దేవుని వాక్యము. కానీ మనము ఆ వాక్యానికి విధేయత చూపిస్తున్నామా, సిద్ధపడుతున్నామా? ఇదిగో లోకము మీదకి 7 ఏండ్ల శ్రమకాలం రాబోతుంది, 7 ఏండ్ల శ్రమకాలం రాబోతూ ఉంది. ఆమె 7 సంవత్సరాల కరువు రాబోతుంది అంటే నమ్మింది, ఆమె తన కుటుంబాన్ని తన్ను కాపాడుకుంది, క్షేమకరమైన చోటులో తలదాచుకుంది. మరి రానున్న కాలంలో 7 ఏండ్ల శ్రమకాలం భూమి మీదకి రాబోతూ ఉంది, ప్రభు వారి 2వ రాకడ సమయంలో మరి మనం ఎత్తబడకపోతే ఈ భూమి మీద కఠిన శ్రమలు అనుభవించాలి. మరి దేవుని గ్రంథం ప్రకటిస్తూనే ఉంది, ప్రకటిస్తూనే ఉంది, దైవజనులైన వారు ప్రకటిస్తూనే ఉన్నారు. మనం ఆ వాక్యానికి విధేయత చూపిస్తున్నామా? మనల్ని మనం సిద్ధపరచుకుంటున్నామా? మనల్ని మనం భద్రం చేసుకుంటున్నామా? ఆ స్త్రీ మాటకు విధేయత చూపించింది కాబట్టి తన కుటుంబాన్ని రక్షించుకోగలిగింది, తనను తన కుటుంబాన్ని కాపాడుకోగలిగింది. మనము కూడా విధేయత చూపించినప్పుడే మన కుటుంబాన్ని మనల్ని మనము రక్షించుకోగలం. యెహోషువా గ్రంథము 2వ అధ్యాయంలో ఒక సంఘటన మనకు కనిపిస్తూ ఉంటుంది. అక్కడ చూస్తే నూను కుమారుడైన యెహోషువా వేగులు వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోని చూడుడని వారితో చెప్పి,
శిత్తీమునద్దు నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్లి రాహాబను ఒక వేషయింట చేరి అక్కడ దిగగా ఎరుకో పట్టణము ఇస్రాయేలీల ప్రయాణములో వారికి ఎరుకో పట్టణము ఎదురైంది. అక్కడ ఆ ఎరుకో పట్టణపు గోడలు చాలా పెద్దవి, చాలా విశాలమైనవి, శత్రు దుర్భేద్యమైనంత పెద్దవి ఆ ఎరుకో పట్టణపు గోడలు. దాటిని కూల్చడము మానవులకు అసంభవము. అలాంటి గోడలను మరి కూల్చాలి ఆ ఎరుకో పట్టణాన్ని స్వాధీనం చేసుకోవాలంటే. కాబట్టి ఆ ఎరుకో పట్టణస్థులకి చాలా ధైర్యం, ఎవరు కూడా మా మీదికి రాలేరు, మమ్మల్ని జయించలేరు అని. ఎందుకంటే ఆ గోడలను చూసుకుని వారు చాలా ధైర్యంగా ఉండేవాళ్ళు. అయితే ఇప్పుడు ఈ ఇశ్రాయేలు జనాంగము దాటి వెళ్ళాలి అంటే ఎరుకో పట్టణము అడ్డంగా ఉన్నది. ఆ ఎరుకో పట్టణము వాళ్ళు దారి ఇవ్వటం లేదు వాళ్ళ పట్టణంలో ఉండి వెళ్ళడానికి. అందుకని ఈ యెహోషువా ఏం చేశాడంటే, ఇద్దరిని పంపించి ఆ ఎరుకో పట్టణాన్ని వేగు చూడడానికి వెళ్ళు అన్నప్పుడు, వాళ్ళు వేగు చూడడానికి వెళ్ళినప్పుడు వారు వేగులు వారిని గ్రహించి ఆ రాజు భటులు వాళ్ళని వెంటబడి తరిమినప్పుడు వారు వెళ్ళి అక్కడ రాహాబు అనే ఒక వేశ్య ఇంటిలో దాక్కున్నారు. ఆమె వాళ్ళని దాచిపెట్టింది, దాచిపెట్టి వాళ్ళతో గొప్ప మాటలు, విశ్వాసము గలిగా గొప్ప మాటలు మాట్లాడుతూ ఉంది. ఏమనంటే, మీ దేవుడు చాలా గొప్పవాడు. 9వ వచనం, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయం వలన ఏ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీ దేవుడు, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ యెహోవా దేవుడు చేసిన అద్భుతాలన్నీ కూడా నాకు తెలుసు. కాబట్టే మేము గుండెలు చెదిరిపోయి అధైర్యంగా ఉన్నాము. కాబట్టి నేను మీకు ఉపకారం చేస్తూ ఉన్నాను, కాబట్టి మీరు నాకు ఉపకారం చేయండి అని చెప్పినప్పుడు, వాళ్ళు ఏం చేశారంటే, అమ్మ మేము ఈ దేశాన్ని ఖచ్చితంగా దేవుడు మాకు ఇస్తాడు, కాబట్టి ఈ దేశంలోనికి మేము వచ్చినప్పుడు నువ్వు నీ ఇంటివారు నశింపకుండా ఉండేలాగా ఒక గుర్తును నీ కిటికీకి కట్టు అన్నప్పుడు, నీవు మమ్మల్ని దించిన ఈ కిటికీకి ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ ఇంటి తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకునుము. కాబట్టి నీవు మమ్మల్ని ఇంట్లో దాచిపెట్టి కాపాడావు అని వాడికి, ఆమెకు ఒక గుర్తు చెప్తా ఉన్నారు. మేము ఈ దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి వచ్చినప్పుడు ఒక గుర్తుగా నీ కిటికీకి ఎర్రని దారాన్ని కట్టు, నీకు కలిగిన వారందరినీ కూడా ఈ ఇంటిలోనికి తీసుకుని వచ్చి ఉండండి, మేము మిమ్మల్ని అందరినీ కాపాడుతాం అన్నప్పుడు, రాహాబు అనే ఆమె విశ్వాసముతో తన ఇంటి కిటికీకి ఎర్రని దారం కట్టబడింది. దానిని బట్టి ఆమెయు తన ఇంటి వారందరూ కూడా రక్షించబడ్డారని హెబ్రీ పత్రికలో రాయబడి ఉంది. విశ్వాసమును బట్టి ఆ ఎరుకో పట్టణస్థులందరైతే తమకున్న సామర్థ్యం మీద, తమ పట్టణపు గోడల బలము మీద, తన రాజు యొక్క సామర్థ్యం మీద విశ్వాసం ఉంచి మాకేం కాదులే అనుకొని ఉన్నారు. కానీ రాహాబు అనే వేశ్య మాత్రము దేవుని యందు విశ్వాసం ఉంచింది. దేవుడు, ఇశ్రాయేలీయుల దేవుడు చాలా సర్వశక్తిమంతుడు, చాలా గొప్పవాడు, బలమైన వాడు, కనుక ఈ పట్టణాన్ని ఎలాగైనా ఆయన స్వాధీనము, తన ప్రజలకు స్వాధీనపరుస్తాడు అనే విశ్వాసముతో ఆమె ఏం చేసిందంటే, ఇశ్రాయేలీయుల నుండి వచ్చిన వేగులను వారిని దాచిపెట్టింది, వారిని కాపాడింది, కిటికీలో నుండా వాళ్ళని కిందికి దింపింది, వాళ్ళు క్షేమంగా వెళ్ళేలాగా చేసింది. అంతేకాదు, విశ్వాసముతో తన ఇంటికి ఎర్రని దారము కట్టుకొని తన ఇంటి వారిని అందరినీ తన ఇంట చేర్చుకున్నప్పుడు, ఇశ్రాయేలు వారు ఎరికో గోడల్ని కూల్చినప్పుడు ఆమెను ఆ ఇంటి వారిని అందరినీ కాపాడారు. ఆమె వచ్చి ఆ ఇంటి ఆ ఇశ్రాయేలు జనాంగముతో నివాసము చేసింది. అలాగే ఆమె ప్రభువు వారి యొక్క ఏమంటారు వంశావళిలో స్థానము సంపాదించుకున్నది. కాబట్టి విశ్వాసమును బట్టి అద్భుత కార్యాలు చేసింది. మనము కూడా అలాంటి విశ్వాసము కలిగిన వారమై ఉంటే, ప్రభు యందు మన భక్తి విశ్వాసము చూపితే వారి వల్లే మనం కూడా మన కుటుంబాలని కాపాడుకోగలం. విశ్వాసం ఉంచాలి, విధేయత చూపించాలి, వారు చెప్పిన మాట వినాలి. ఎర్రదారం కట్టమన్నారు, ఎర్రదారం ఎందుకు కట్టాలి అని గనక ఆమె అశ్రద్ధ చూపించుంటే, హేళన చేసి గేలి చేసి ఉంటే ఆమె ఇళ్ళు నాశనమైపోయి ఉండేది మిగతా ఇళ్లతో పాటు. కానీ వాళ్ళు చెప్పినట్టుగా, వారు చెప్పిన మాటకు లోబడింది, విధేయత చూపించింది, తనను తన ఇంటి వారిని కాపాడుకుంది. మనం కూడా అలాగే విధేయత చూపించాలి, మన ఇంటి వారిని, మన కుటుంబాన్ని అందరినీ కూడా మనము కాపాడుకోగలం. చివరకు ఈ స్త్రీ 7 సంవత్సరాలు అయిన తర్వాత, కరువు ముగిసిపోయిన తర్వాత తన దేశానికి తిరిగి వచ్చింది. అయితే ఆమె ఆ ఊర్లో నుండి వెళ్ళిపోయినప్పుడు వేరే వాళ్ళు ఆమె భూమిని మరి సాగు చేసుకున్నారు, పంట తీసుకున్నారు. అయితే ఆమె రాజు యొద్దకు వచ్చి మొర్ర పెట్టినప్పుడు
మరి ఆ 7 సంవత్సరాల పంటను కూడా రాజుగారు ఆమెకు ఇప్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ స్త్రీ తనకు ఉన్న విశ్వాసమును బట్టి, మరి దేవుని వాక్యానికి విధేయతను చూపించడం బట్టి, తనకు కలిగిన సమస్తాన్ని యావత్తును కూడా పూచిక పుల్లైన పోకుండా సంపాదించుకున్నది, కాపాడుకున్నది. కాబట్టే ఈమెను ఘనురాలు అన్నారు. ఆమె ఆతిథ్యం ఇచ్చటలో ఘనురాలు, అలాగే దైవజనుల పట్ల ప్రేమ చూపించటలో ఘనురాలు, అలాగే దైవజనులను ఉపచారం చేయటలో శ్రద్ధగా ఉపచారం చేయటలో ఘనురాలు, అలాగే దేవుని యందు విశ్వాసం ఉంచుటలో ఘనురాలు, దేవుని మాటకు విధేయత చూపించటలో ఘనురాలు. కనుకనే ఆమె గొడ్రాలై ఉన్న ఆమె కుమారుని కన్నది, అలాగే ఆ కుమారుడు చనిపోయిన స్థితిలో ఉండగా తన విశ్వాసము ద్వారా తిరిగి బ్రతికించుకున్నది, అలాగే రానున్న కరువు కాలములో నుండి తనను తన కుటుంబాన్ని కాపాడుకున్నది, అలాగే తిరిగి వచ్చి తనకు ఉన్న సమస్తాన్ని, తన పొలాన్ని, తన పంటను సమస్తాన్ని తిరిగి సంపాదించుకోగలిగింది. కాబట్టి మనము కూడా ఆ స్త్రీ వలె అన్ని విషయాలలో ఘనుల వలె ఉంటే మనము కూడా మన బిడ్డల్ని, మన కుటుంబాన్ని, మన ఆస్తిని, మన సమస్తాన్ని తిరిగి సంపాదించుకోవచ్చు, పొందుకోవచ్చు. దేవుడు ఆ స్త్రీ వలె మనల్ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.